పడుతున్నాయి కానీ మరణాలు తగ్గడం లేదు అందుకే కర్ఫ్యూను కొనసాగించే దిశగా ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది సోమవారంతో కర్ఫ్యూ ముగుస్తుండటంతో మళ్ళీ పొడిగించే అంశంపై ప్రభుత్వం రేపో మాపో నిర్ణయం తీసుకోనుంది కరోనా సెకండ్ వేవ్ ఏపీలో విలయ తాండవం చేసింది రోజుకు 24000 కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి ప్రస్తుతం 13000 కేసులు నమోదవుతున్నాయి పాజిటివ్ రేట్ 25% నుంచి 17%కి తగ్గింది ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 79564 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 13756 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన రేకెత్తిస్తోంది గడిచిన 24 గంటల్లో ఏపీలో 104 మరణాలు నమోదయ్యాయి అత్యధికంగా పశ్చిమ గోదావరి చిత్తూరు తూర్పు గోదావరి జిల్లాల్లో మరణాలు నమోదవుతుండడంతో అధికార యంత్రాంగం ఆందోళన చెందుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఒక్కరోజు 20 మరణాలు నమోదయ్యాయి నేటి వరకు మరణాల రేటు 0.64% ఉంది రికవరీ శాతం ఏపీలో 89% నమోదైంది అని అధికార యంత్రాంగం పేర్కొంది పట్టణాల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గి పల్లెల్లో పాజిటివ్ కేసులు పెరగడంతో పల్లెసీమల్లో వైరస్ పై పూర్తి అవగాహన లేక అనేక మంది వైరస్ ముదిరే వరకు నివాసాల్లోనే ఉంటూ ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఆసుపత్రికి పరుగులు తీస్తూ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో పాజిటివ్ రేట్ పతాక స్థాయికి చేరిన సమయంలో ప్రభుత్వం కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నారు 5 రోజుల నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూను మరింత పగడబందీగా అమలు చేస్తున్నారు అవసరం లేకుండా రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు తెలంగాణలో కేవలం 4 గంటలు సడలించి పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు జరుగుతుండడంతో అక్కడ సత్ఫలితాలు వస్తున్నాయని అందువల్లే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం ఉన్న కర్ఫ్యూను మరింత పటిష్టంగా అమలు జరపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది తెలంగాణలో కూడా లాక్డౌన్ పొడిగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏపీలో అమలవుతున్న కర్ఫ్యూను జూన్ 15వ తేదీ వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేస్తే జూన్ 15వ తేదీ నాటికి కరోనా కేసులు మరింత తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్ల కోసం డిమాండ్ తగ్గింది ఆక్సిజన్ బెడ్ల కోసం అంతగా డిమాండ్ లేదు ఈ నేపథ్యంలోనే కర్ఫ్యూను మరో 15 రోజుల పాటు అమల్లోకి తెస్తే కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వస్తుంది అని అధికార యంత్రాంగం భావిస్తోంది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిస్తే రేపు మాపో కర్ఫ్యూ పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది